పరిశ్రమల శాఖ మంత్రి పాత్ర జీరో అండి. అంటే శ్రీనివాస్ గారు నాకు ఇప్పటికే అర్థం కాంది, ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా లేదా రాజకీయ నాయకుడిగా ఒక పొలిటీషియన్గాతో పాటు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. అవును కదా, మరి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా పరిశ్రమల విలువ, పరిశ్రమలు రావాలంటే ఏముండాలి, లేదా పరిశ్రమలు సస్టైన్ కావాలంటే ఏముండాలి, పెట్టుబడులు ఎలా రావాలి, ఇవన్నీ కూడా ఆయనకి కొట్టిన పిండి కదా. మరి ఎందుకు ఇలా జరుగుతోంది రాష్ట్రంలో? ఓకే, ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు ఈ మాట చెప్తున్నారు, ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని. ఆయన ఎప్పుడు బిజినెస్ ప్రారంభించాడు, ఎప్పటిదాకా సక్సెస్ఫుల్గా బిజినెస్ చేశాడు అంటే తండ్రి అధికారంలో ఉన్నంత వరకు. తండ్రి అధికారంలోకి రాకముందు బిజినెస్ చేశాడు, చాలా పరిమిత స్థాయిలో వ్యాపారం చేశాడు. తండ్రి అధికారంలోకి వచ్చిన తర్వాత జెట్ స్పీడ్లో ఆయన వ్యాపారాలన్నీ పెరిగాయి, లాభాలు పెరిగాయి, లావాదేవీలు పెరిగాయి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 2009 తర్వాత ఆయన వ్యాపారాలు ఎలా ఉన్నాయి? కాబట్టి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనుకునేవాళ్ళు వెంటనే తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ 5 సంవత్సరాల 2-3 నెలలే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల్లో సక్సెస్ఫుల్గా వ్యాపారాలు చేశాడు. అంతకుముందు ఆయన వ్యాపారాల లావాదేవీలు ఎన్ని, ఆయన టర్నోవర్ ఎంత, ఆ తర్వాత ఆయన టర్నోవర్ ఎంత, మళ్ళీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యాపారాల టర్నోవర్ ఎంత, ఇవన్నీ లెక్కలు తీస్తే ఆయన సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త అనేది ఆర్టిఫిషియల్ సక్సెస్. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొడుకులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్లో ఉన్నారు కదా, మంత్రులు అయ్యారు కదా. మరి ఇప్పుడు ఏమైంది? కాబట్టి నిజమైన వ్యాపారవేత్త ఇప్పుడు సుజనా చౌదరి గారు ఉన్నారు. ఆయన రాజ్యసభకు వెళ్ళకముందు వ్యాపారవేత్త, రాజ్యసభ వెళ్ళిన తర్వాత వ్యాపారవేత్త. లేదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు హెరిటేజ్ ఉంది, ముఖ్యమంత్రి అయిన తర్వాత హెరిటేజ్ ఉంది, ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత హెరిటేజ్ ఉంది. కాబట్టి ఈ రాజకీయాల్లో ఉండి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఆ పదవీ కాలంలో సంపాదించింది చూపించి మేము సక్సెస్ఫుల్ వ్యాపారస్తులం. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త అయితే, అంటే కనీసం పరిశ్రమలకు ఏం కావాలి, కాదు శ్రీనివాస్ గారు, పరిశ్రమలకు ఏం రావాలి, పరిశ్రమలు రావాలంటే ఏం కావాలి అని అనేది ఆ రంగంలో ఉన్న వ్యక్తిగా ఆయనకి అవగాహన ఉండుంటది కదా, ఎందుకు అవి కల్పించలేకపోతున్నాడు? రెండు అంశాలండి, రాష్ట్రాభివృద్ధి ఆయన లక్ష్యమైతే పరిశ్రమలు తీసుకురావటం వల్ల, పెట్టుబడులు ఆకర్షించటం వల్ల, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వటం వల్ల, అంటే ఒక అనుకూల వాతావరణాన్ని, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని ఏర్పాటు చేయడానికి ఆలోచించేవాడు. ఆయన లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి కాదు, ఆయన లక్ష్యం సొంత అభివృద్ధి, ఆయన వ్యక్తిగత అభివృద్ధి. ఆయన వ్యక్తిగత అభివృద్ధి కాబట్టి ఎవరొచ్చినా కూడా, ఇప్పుడు ఎవరన్నా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే సరే మాకేంటి, మీరు అడిగింది ఇస్తాం, మాకేంటి. కాబట్టి పెట్టుబడిదారులు ఇంకోటి అండి, వ్యాపారాలు చేసేవాళ్ళు లంచాలు ఇస్తారు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు వందల కోట్లు వేల కోట్లు పెట్టేవాళ్ళు లంచాలు ఇస్తారు. ఎవరికి ఇస్తారో తెలుసా? బ్యూరోక్రాట్స్కి ఇస్తారు. వాళ్ళ ఫైల్ మూమెంట్ ఫాస్ట్గా ఉండాలని, లేకపోతే ఎందుకంటే వందల వేల కోట్ల రూపాయలు ఒక చోట పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక ఆఫీసులో ఒక ఫైలు వారం 10 రోజులు లేట్ అయినా దాన్ని ఆర్థికంగా చాలా విలువైన అంశం అది వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే 1 లక్ష రూపాయలు 10 లక్షలు లంచం ఇచ్చి ఆ ఫైల్ అక్కడి నుంచి మూవ్ చేస్తారు. చివరికి మంత్రి ఏమైనా లంచం అడిగినా ఇస్తారు. కానీ ఇప్పుడు లంచాల స్థానంలో 2004 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన కొత్త పొలిటికల్ ఎకానమీ ఏంటంటే షేర్ ఇవ్వండి, వాటా ఇవ్వండి. వాళ్ళు లంచం అనేది వన్ టైం, ఒకసారి 10 లక్షలు 10 కోట్లు ఇస్తే అయిపోయింది, ఇక ఆ తర్వాత వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. కానీ షేర్ అడగటం అంటే మొత్తం సంస్థలోకి వాళ్ళు రావటమే. కాబట్టి 2006 2007 ముఖేష్ అంబానీ ఆఫీస్కి వెళ్ళే టైంకి
ఒకరోజు ఒక ఆంధ్ర నాయకుడు ముఖేష్ ఆఫీసులో కూర్చొని ఉన్నాడు. ముఖేష్ ఆఫీస్కి వచ్చే టైంకి ఆయనకి అంటే అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చాడు అని ముఖేష్ తెలుసుకుంటే మీతో మాట్లాడాలని వచ్చాడు. ఏం మాట్లాడాలి అని తెలుసుకుంటే ముఖేష్తోనే డైరెక్ట్గా మాట్లాడతామంటే అప్పుడు ముఖేష్ ఆంధ్రాకి సంబంధించిన వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన సహా ఏంటంటే డోంట్ ఎంటర్టైన్ హిమ్, హీ కేమ్ టు యూ టు డిమాండ్ షేర్ ఇన్ కేజీ బేసిన్. కేజీ బేసిన్లో షేర్ అవ్వడానికి ముఖేష్ అంబానీ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్తే ముఖేష్ కలవకుండానే పంపించేశాడు, కలవలేదు. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మరి అదే ముఖేష్ ఇప్పుడు రాజకీయంగా బాగానే కలిసి పనిచేస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాజ్యసభ సీట్లు అనేవి ప్రతి పార్టీ కూడా ఆర్థిక అవసరాల కోసం డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నాయి. అంటే ఇది కూడా అమ్మకాలు కొనుగోళ్ళు అంటారా? రాజ్యసభ సీట్ ఈజ్ ఫర్ సేల్. ప్రతి పార్టీ 10% రాజకీయ అవసరాల కోసం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి, ఎవరికో కేవీపీ లాంటి వాళ్ళకో ఇంకోళ్ళకి ఇవ్వతుంది తప్ప ఒకళ్ళిద్దరికి, మిగతా వాళ్ళందరూ కూడా ఆర్థిక కోణంలోనే రాజ్యసభ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి ఉండే ఆర్థిక అవసరాల దృష్ట్యా. కాబట్టి ఇంకొకటి, పరిమళత్వానికి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి రిలయన్స్ జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకుంటే పొరపాటు అండి. ముఖేష్ అంబానీ స్నేహం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, రాజకీయం చేస్తాడు. అనిల్ అంబానీ రాజ్యసభ సభ్యుడయ్యాడు చాలా కాలం క్రితం, అప్పుడు ముఖేష్ వ్యతిరేకించాడు దాన్ని. ముఖేష్ విధానం ఏంటంటే మనం వ్యాపారస్తులం, మనం రాజకీయ నాయకులు కాకూడదు, రాజకీయ నాయకులకి ఏం కావాలో అది ఇచ్చి మన పని మనం చేయించుకుందాం. కాబట్టి ముఖేష్ వ్యాపారం చేస్తాడు, రాజకీయాలు చేస్తాడు, స్నేహం చేస్తాడు, వ్యాపారాన్ని మిగతా వాటిని కలపడం రైట్, అంతే రైట్. ఆయన చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చాడు, భోంచేశాడు, వెళ్ళాడు, ఆయన ఇచ్చిన ఒక సలహా వల్లే చంద్రబాబు నాయుడు మునిగిపోయాడు. లేకపోతే బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బయటకు వచ్చాడు తెలుసా? 2018లో ముఖేష్ అంబానీ అమరావతి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో భోంచేసి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది నా అభిప్రాయం, నేను అదో చూశాను. ముఖేష్ అంబానీ వచ్చిన తర్వాత బీజేపీ గురించి, మోడీ గురించి బాబు గారు మాట్లాడటం మారిపోయింది. బహుశా ముఖేష్ చెప్పుంటాడు మోడీ గ్రాఫ్ పడిపోతుంది అని. ఆ ఒక్క ముఖేష్ మాట విని బాబు గారు మునిగిపోయారు. మహాలైవ్ షోలో ఇప్పుడు